మహోన్నతుడ మహాగణుడ అద్వితీయుడ నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి యేసు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి తండ్రి సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. తండ్రి యేసు, ఈ రోజు మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుండగా తండ్రి యేసు మీ యొక్క ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరిలో నింపండి ప్రభువా. తండ్రి ఈ రోజు మీరు ఏం ప్లాన్ చేస్తారో ప్రభువా అదంతా కూడా నీకు మహిమకరంగా తండ్రి అది జరిగేటట్టుగా సాయం చేయండి. తండ్రి యేసు నీకే మహిమ ఘనత ప్రభావాలు ఎల్లవెల్లో కలిగేటట్టుగా మేమందరము కూడా కష్టపడి తండ్రి యేసు నీకు మాత్రం మీ రాజ్యం విస్తారంగా తండ్రి ఏసియా ఆ యొక్క పరలోక రాజ్యానికి బిడ్డలందరూ కూడా వచ్చేటట్టుగా తండ్రి ఏసియా ఏవైతే మార్పులు చేర్పులు మీరు చేయాలో ఈ భూలోకంలో తండ్రి ఏసియా వాళ్ళు మీరు ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసియా. మీ వాక్యం ద్వారా తండ్రి ఏసియా జరుగుతున్న యాక్టివిటీస్ ద్వారా సాంగ్స్ ద్వారా తండ్రి ఏసియా చెకింగ్ ద్వారా అంతట్లో కూడా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరు యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామం గడిగి బతున్నాడు పేర్కొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరొక నూతనమైన దినాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చారు. ఈ సంతోష సమయంలో మనందరం కలిసి ఏం చేద్దాం పిల్లలు? మిన్నీ అక్క మనకు ఒక మంచి పాట నేర్పిస్తారు. పాట వినేసిన తర్వాత ఏంటో సర్ప్రైజ్ చెప్తాను పిల్లలు మీకు, సరేనా? ఓ, ట్విన్స్ వచ్చేసారు మళ్ళీ మన దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవుని మాట వింటున్నారా మీరు? ప్రజలకైనా చెప్తున్నారా అక్క? మీ నలుగురు నాకు ఎప్పుడు కనిపిస్తారు? అదే కదా, మీ నలుగురు వస్తే చూడాలని ఉంది. ప్రజలకు ఫేస్బుక్ ఇచ్చావా? ఓకే, మీ నలుగురు వస్తే చూడాలని ఉంది. రండి రా నలుగురు, నలుగురు కలిసి చేద్దాం. వా, ఒక్క అన్నయ్య వచ్చాడు, ఇంకొక అన్నయ్య రాలేదు. ఓకే, స్టార్ట్ చేస్తే అప్పుడు వస్తాడు అన్నమాట. ఓకే, రెడీ. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యం వింటున్నారా? ప్రతి రోజు వింటున్నారు కదా సండే స్కూల్లో. అలా వింటూ వింటూ మీరందరూ ఎదగాలి దేవుణ్ణిలో, ఓకేనా? దేవుని మార్గంలో నడవాలని మేము ఎల్లప్పుడు కూడా ప్రే చేస్తూనే ఉన్నాము, ఓకేనా పిల్లలు? యాక్సిస్తాం చేసేద్దామా? బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. పాపములో బందీ అయినది
అడుగు ఆతృతపడి నడువు సంతృప్తిక గడుపు ఈ కలయిక శాశ్వతము త్వరపడి అడుగు ఆతృతపడి నడువు సంతృప్తిక గడుపు ఈ కలయిక శాశ్వతము భలే భలేగా చేశారు పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు సూపర్ ఇంకసారి చేసేద్దామా రెడీగా ఉన్నారా ఒక్కసారి ఓ ఎస్ ఎస్ దిల్ గట్టి ఎత్తరా ఓ ఎస్ ఎస్ జీసస్ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో చిన్న మనవి పిల్లలు జాగ్రత్త ఆలకించండి పిల్లలు ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ డే పిల్లలు మరి మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా పిల్లలు కాబట్టి మీకు ఒక కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మీరు ఈరోజు అయితే ఓకే అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను 1 2 3 4 5 6 7 8 9 10 అంటాను ఈ 10 నెంబర్స్ కౌంట్ చేసేసరికి మీరు పరిగెత్తుకొని వెళ్ళిపోయి మీరు ఒక డ్రాయింగ్ షీట్ ఒక A4 షీట్ కానీ మీకు ఇష్టమైంది ఒక డ్రాయింగ్ షీట్ మీ దగ్గర వర్క్ బుక్స్ లో ఉంటాయి కదా ఒక పేపర్ తెచ్చుకోండి దానికి కావాల్సిన పెన్సిల్ ఎరేజర్ స్కేల్ క్రయాన్స్ కానీ స్కెచ్ పెన్లు కానీ కలర్ వాటర్ కలర్స్ కానీ ఏమైనా పర్వాలేదు అవన్నీ మీరు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి అప్పుడు మళ్ళీ మనం సిగ్నేచర్ సాంగ్ చూద్దాం ఓకేనా సరేనా పిల్లలు ఓకే ఏం తెచ్చుకోవాలి ఒక డ్రాయింగ్ షీట్ తెచ్చుకోవాలి వైట్ కలర్ షీట్ ఒకటి తెచ్చుకున్నాయి అది ఏదైనా పర్లేదు మీ నోట్బుక్ లోంచి ఒక పేపర్ తీసినా పర్వాలేదు లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉన్నా గానీ అవి తెచ్చుకోండి పిల్లలు తర్వాత కలర్ ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఒక స్కేల్ క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ వాటర్ కలర్స్ కానీ ఏమైనా పర్లేదు మీరు డ్రా చేయడానికి ఓకేనా రెడీ స్టార్ట్ గో 1 చెప్పండి
జూమ్లో చెప్తున్నాను. పిల్లలు పరిగెత్తండి, చెప్పండి మీరు ఆన్సర్. మీరు చెప్పండి ఏంటో. ఓకే చెప్పండి. తెప్పిస్తాను. ఫోర్ పిల్లలు వెళ్ళి తెచ్చుకోండి తొందరగా. మీరు చెప్తారా శ్యామ్? సెవెన్ మీరు చెప్తారా? మీరు చెప్పండి. లాస్ట్ నెంబర్ చెక్ చేసుకోండి పిల్లలు. మీ దగ్గర పెన్సిల్, ఎరేజర్, స్కేల్, స్కెచెస్, క్రయాన్స్, వాటర్ కలర్స్ ఏమైనా పర్లేదు, ఒక డ్రాయింగ్ షీట్, ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఏదైనా పెట్టుకోండి పిల్లలు. నెంబర్ 9 లాస్ట్ నెంబర్ 10 ఓకే అక్క, లెట్స్ గో సిగ్నేచర్ సాంగ్. అవన్నీ అక్కడ పెట్టేసుకోండి పిల్లలు. సిగ్నేచర్ సాంగ్ లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎవరు కూడా ఇంకా పేపర్స్ ఏం పెన్స్ ఏం పట్టుకోవద్దు, మీరు అవన్నీ ప్రక్కన పెట్టండి. ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ లో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి, చక్కగా యాక్షన్ చేయాలి పిల్లలు. ఓకే school.
ఓకే పిల్లలు చాలా చాలా చక్కగా చేశారు కదా. ఓకే ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్న. మనకి బెనెట్ అన్న ప్రజల అక్కడ ఒక రెండు పాటలు మనకు చూపిస్తారు ఇప్పుడు. అయితే మీరు డ్రాయింగ్ వేయాలని చెప్తున్నాను కదా, మీకు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందని చెప్తాను కదా పిల్లలు, కూర్చోండి పావని అక్క దగ్గర పిల్లలు. హా అయితే దాంట్లో ఒకటి క్రియేషన్ గురించి డ్రా చేయాలా, ఇంకొకటి నోవహ ఆర్క్ గురించి డ్రా చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ చాయిస్ పిల్లలు. ఒకటి సృష్టి క్రమం, ఇంకోటి నోవహ ఓడ, ఒకటి క్రియేషన్, ఇంకోటి నోవహ ఆర్క్. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి పిల్లలు. అయితే సెలెక్ట్ చేసుకునే ముందు మీకు అన్న అక్క వాళ్ళు పాట చూపిస్తారు, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఆ దాన్ని మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయించి చూసుకోండి పిల్లలు, సరేనా? ఆ రెండు పాటలు కంటిన్యూగా అక్క వాళ్ళు పెడతారు, అది చూసిన తర్వాత వెంటనే మీరు డ్రాయింగ్ కాంపిటీషన్ కి రెడీ అయిపోవాలి. ఓకేనే ప్రజల అక్క వినటనియా, అంతేనా? ఓకే మరి రెడీ టు ప్లే. ఓకే అక్క పిల్లలు అందరూ అబ్జర్వ్ చేసి చక్కగా చూడండి, మీరు ఏది ఎంచుకున్నారో దాన్ని బాగా చూడండి పిల్లలు. సృష్టిక్రమం ఒకసారి. ఇప్పుడు సృష్టిక్రమం పాట విన్నారు కదా, అయితే మనకి సృష్టిక్రమంలో కావాల్సింది ఏంటి, ఆ ఒకటో రోజు ఏం చేశారు, రెండో రోజు, ఈ ఆరు రోజుల్లో దేవుడు ఏం చేశాడో అవన్నీ కూడా మీరు డ్రా చేసిన దాంట్లో కనిపించాలి. ఓకేనా పిల్లలు? అవన్నీ సృష్టిక్రమంలో దేవుడు ఏమేం చేశాడు, కొండలు, చెట్లు, పక్షులు, పువ్వులు, జంతువులు, మనుషులు, ఆదాము, అవ్వ, అన్ని నదులు, అన్ని చేపలు కనిపించాలి, పక్షులు, అన్ని సృష్టిలో ఏమేం చేశారో దేవుడు అవన్నీ కూడా అందులో కనిపించాలి. అలాగే నోవహ ఓడ గురించి ఇప్పుడు పాట చూద్దాం పిల్లలు. ఓకే out of the muddy, muddy children.
ఓకే పిల్లలు, మీరందరు చూసారు కదా ఎంతవరకు చక్కగా చూసారు. నోవాహాస్ చక్కగా వేయండి, దాంట్లోకి అనిమల్స్ వెళ్ళినా పర్లేదు, వస్తున్నా పర్లేదు, లేకపోతే అందులో ఫ్యామిలీని అంతా వేసినా పర్వాలా, ఎట్లా వేస్తారో మీ ఇష్టం పిల్లలు. సరేనా, మరి స్టార్ట్ చేద్దామా? మరి అందరు తెచ్చుకున్నారా? మీ పెన్సిల్ చూపించండి, మీ ఎరేజర్, మీ స్కేల్, మీ పేపర్, తర్వాత క్రయాన్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ, స్కెచెస్ కానీ ఏమైనా పర్వాలేదు పిల్లలు. మేము ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేయాలా, అది మాకు వెంటనే ఫోటో పెట్టేసారు పిల్లలు. అయితే మేము మిమ్మల్ని స్పాట్లైట్ చేసి అందరినీ చూస్తున్నాం. ప్రక్క నుంచి మీ మమ్మీ వాళ్ళు కానీ, మీ డాడీ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్, ఇంక సిస్టర్స్, ఎవరు కూడా హెల్ప్ చేయకూడదు. ఇది దేవుని ఎదుట మనం చేస్తాం కాబట్టి మీకు మీరుగా ఎంత బాగా వస్తే అంత బాగా వేయండి. రాకపోయినా పర్వాలేదు, జస్ట్ మీ పేరు రాసేసి ఇచ్చినా పర్వాలేదు పిల్లలు. సరేనా, మన స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఎంత స్ట్రిక్ట్ గా పార్టిసిపేట్ చేస్తామో అలాగే ఇక్కడ అక్క వాళ్ళు లేరు, నేను లేరు, అంకుల్ లేరు, ఎవరు లేరు, కానీ మీ ప్రక్కన ఏసీయా మిమ్మల్ని చూస్తున్నారు, మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు పెర్ఫెక్ట్ గా చక్కగా మీకు ఎలా వచ్చో అలాగే వేయండి, అలాగే మాకు ఫోటో పెట్టండి. సరేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రజలకు ఓకేనా? మిని అన్నయ్య, బెనెట్ బెనెట్ అన్నయ్య, మిని అక్క, ఓకే, రెడీ? అయితే మరి మీకు పక్క నుంచి ఆ పాటలు వినిపిస్తా ఉంటాయి, కొంతసేపు మళ్ళీ మేము కూడా మాట్లాడుతూ ఉంటాం. ఓకే శ్యామక్క, ప్రైజ్ గారు అక్క. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ జరగబోతుంది అక్క, నేను అయిపోయాం ఇంకా మనం శ్యామక్క లేదు కదా, మనం చేద్దాం అనుకున్నాం అక్క, నీకు కనిపించుకుని ఇలా పెట్టేస్తాం అక్క. పిల్లలు నేను జడ్జిని కాదు, ఎందుకంటే నాకు డ్రాయింగ్ రాదు, నిమ్మక్కకే తెలుసు డ్రాయింగ్. మరి బెన్నెట్ అనికి, మిన్నీ అక్కకి, ప్రజ్వల అక్కకి, కల్పన అక్కకి, పావన అక్కకి వచ్చే రాదు నాకు తెలియదు, కానీ నాకైతే రాదు. నేను ఈ విషయంలో మాత్రం జడ్జిని కాదు. మీకు రాదా పిల్లలు? నేను మీకు జడ్జిగా వస్తున్నాను, అర్థమైందా? ఎవరు కూడా దిక్కు చూడకూడదు, అటు ఇటు తిరగకూడదు, ఎవరిని చూడకూడదు, మీకు వచ్చినట్లుగానే మీరు చేయాలి. సరేనా పిల్లలు? ఓకే, నాకు చిట్ట పెట్టడం కూడా రావట్లేదు ఫేస్, ఇంకా నేనేం చేస్తాను చెప్పండి పిల్లలు. ఆ వంతు నాకు ఇచ్చే, నేను పెట్టేస్తా. మరి రెడీ అవుదామా అక్క? పర్ఫెక్ట్ గా వేద్దాం. పర్ఫెక్ట్ గా వేద్దాం. సరే అక్క, మరి టైం చూస్తారా అక్క మీరు? సరే, మధ్యలో నిమ్మకి ఇన్స్పెక్షన్ ఏసై వస్తారు, అక్కడే ఉంటారు అక్క. స్క్వాడ్ ఏసై ఇక్కడ పిల్లలు, స్క్వాడ్ కూడా ఉంది పిల్లలు మనకి. ఏంజెల్స్ ఏంజెల్స్ వస్తారు మధ్యలో హెల్ప్ చేస్తారు. అయితే నువ్వు రాంగ్ వేసావు, సరిగ్గా అయ్యి ఏమో హెల్ప్ చేస్తారు, ఏసయ్యేమో వస్తారు, వీళ్ళు నిజాయితీగా వేస్తున్నారా లేదా అని. ఓకే ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, న్యూ ఇయర్ లో మనం గిఫ్ట్లు తీసుకుందాం, సర్టిఫికెట్స్ తీసుకుందాం పిల్లలు. సరేనా, మీరు పర్ఫెక్ట్ గా వేస్తున్నారని మేము అనుకుంటున్నాము, మేము అందరం కూడా చూస్తున్నాం, ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేస్తాం. మీరు ఏమి కంగారు పడకండి, మీకు అప్పగించిన దానిలోనే మీరు చేసేయండి. ఓకే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అక్క టైం, అక్క టైమర్ ఆన్ చేయాలా ఇప్పుడు? చెప్పండి అక్క, ఒకసారి టైం కూడా చెప్పేస్తే వాళ్ళకి కూడా. 3:34, 3:35 అయిన తర్వాత స్టార్ట్ అన్నాం. అందరు రెడీ కూర్చోండి పిల్లలు, సర్దేసుకోండి అందరు కూడా. మీరు ప్రేయర్ చేసుకోండి, మీకు ఏసే ఆలోచన ఇవ్వాలి. 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 35, 4:35 స్టార్ట్ అయింది పిల్లలు. మనం 5 కి ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేస్తున్నాం, మీకు చాలా టైం ఇస్తున్నాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఆల్ ది బెస్ట్ పిల్లలు. సృష్టిక్రమం పిల్లలు, మీకేం వీడియో కనిపించట్లేదు, ఓన్లీ పాట మాత్రమే వస్తుంది అంతే.
సృష్టిక్రమం పిల్లలు మీరు కెమెరా జోలికి మీరు వెళ్ళకండి, మీరు అలా మీ వర్క్ మీరు చేసుకోండి అంతే. మీరు మిమ్మల్ని స్పాట్లైట్ చేసినప్పుడు మేము చూస్తాము అంతవరకే, సరేనా? మీరు చక్కగా ఆలోచించి క్రమబద్ధంగా వేయండి, చాలా అందంగా మీరు వేయగలరు. వేయండి పిల్లలు, మీరేమి ఇంకా వీడియోస్ తలవైపు చూడకండి, మీ వర్క్ మీరు చేసుకోండి అంతే. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేస్తాం. అందరు కూడా అట్లా చూపించండి పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు మాకు కనిపించేలా పెట్టండి ఒకసారి. ఓకే ఓకే, మళ్ళీ అలా చేస్తే వేరే వాళ్ళు చూసేస్తారు. వద్దు సెలీనా,
వద్దు 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 మీరు చేయాల్సింది మీరు చేసుకుని మాకు చూపించొద్దు నో ఎస్ అని చూపించొద్దు ఎవరిది వాళ్ళే అవి చూస్తే మళ్ళీ వేరే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి నో సారీ మీరు ఎవరు చూపించండి డైరెక్ట్ లాస్ట్ చూపించడమే ఓకే అందరు బాగా చేస్తారు కదా వెరీ గుడ్ నాన్న మీకున్న టైం బాగా యూజ్ చేసుకోండి ఇంకెంత లేదు ఇంకొక 10 మినిట్స్ మాత్రమే ఉంది 12 మినిట్స్ ఉంది త్వరగా చేసేద్దాం మరొకసారి పాట విందామా వద్దా పిల్లలు వింటూ చేద్దామా స్లోగా పాట వింటూ చేద్దాం మరొకసారి అన్నయ్య అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము సమ్మలమెంచేయం మొసమ్ములు జరిగించం బంధులమెంచేయం ఇబ్బందులు కలిగించం సమ్మలమెంచేయం మొసమ్ములు జరిగించం బంధులమెంచేయం ఇబ్బందులు కలిగించం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము సాగించం అలచడి మెంచేయం తల్లిదండ్రుల వేధించం గొడవలు మెంచేయం చెడు నడవడి సాగించం అలచడి మెంచేయం తల్లిదండ్రుల వేధించం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము ప్రజలక్క ఒక్క నిమిషం హాయ్ రూత్ వచ్చారు కదా అది మీరు ఏం చేయాలంటే ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట అందుకని మీరేం చేయాలి ఒక పేపర్ మీ పెన్సిల్ మీ ఎరేజర్ మీ స్కేల్ మీ క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ వాటర్ కలర్స్ కానీ ఏమైనా పర్వాలేదు మీరు తెచ్చుకోండి ఇప్పటి నుంచి మీకు టైం మేము కౌంట్ చేస్తాము సరేనా మీరు నోవాహ్ వాడ్ కానీ నోవాహ్ వాడ్లోకి వెళ్ళిన జంతువులు గురించి జంతువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీరు వేయచ్చు లేదా సృష్టి క్రమం వేయచ్చు సృష్టిలో ఏమేమి ఉన్నాయి కొండలు లోయలు చెట్లు పక్షులు జంతువులు మనుషులు అందరూ ఉన్నారు కదా అవన్నీ వేయచ్చు పిల్లలు మీకు ఇలా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు డ్రా చేయండి సరేనా వైశాలి రూత్ అండ్ జాయ్ వినిపిస్తుందా వినిపించట్లేదా థమ్స్అప్ చూపించండి ఒకసారి వినిపించలేదా అయ్యో ప్రజల వాళ్ళకి ఏం వినపట్ల ప్రజల హలో వినిపిస్తుందా లేదా రూత్ జాయ్ వినిపిస్తుందా వినిపించట్లేదా వాళ్ళదే ప్రాబ్లం నా వాయిస్ మీకు వస్తుంది కదా రూత్ జాయ్ జాయ్ AUX mode మీరేం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద వినిపిస్తుందా వినిపిస్తే థమ్స్ అప్ చూపించండి ఒక పేపర్ తీసుకొని ఇంకెవరు జయంత్ అండ్ సోనిక ఇప్పుడు జాయిన్ అవుతున్నారా ఏంటి అయితే వినండి మీకు చెప్తున్నాను రూత్ అండ్ జాయ్ ఒకసారి వినండి మీ పెన్సిల్ మీ ఎరేజర్ మీ స్కేల్ మీ క్రయాన్స్ మీ స్కెచ్ పెన్లు కానీ వాటర్ కలర్స్ కానీ ఏమైనా పర్లేదు అవన్నీ మీ దగ్గర టేబుల్ దగ్గర పెట్టుకోండి మీకు నచ్చింది డ్రా చేయండి అదేంటి అంటే ఒక క్రియేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే నోవాహ్ వర్డ్ కానీ ఓకేనా నోవాహార్క్ ఈ రెండిట్లో ఏదైనా కానీ మీరు చూడ వేయాలి ఏది చూసినా వెంటనే మాకు అది లెసన్ అర్థం అవ్వాలి ఓకే
ఆ రెండింటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఓకేనా? ఏంటి ఏం వినిపించట్లేదు అంట, ఎలాగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామా? అర్థమైందా ఏం చేయాలో? అర్థమైందా? అన్మ్యూట్ చేసుకోండి. అర్థం అవ్వలేదు అంటారు ఏంటి మరి? స్పీకర్ పోయిందా? అవును, ఇప్పుడు నా మాట వినిపిస్తుంది కదా మీకు? అయినా పర్వాలేదు, మీకు అర్థమైంది కదా పూర్తిగా నా భాష, మీకు అర్థమైంది కదా? సృష్టి క్రమం వేయండి, లేదంటే నోవాహ ఓడ వేయండి. అందులో మనుషులు గాని, అందులో జంతువులు గాని, ఒక పెద్ద ఓడ గాని ఏదైనా వేయండి. ఓకే, స్టార్ట్ చేస్తాం మనం ఈ టైం. మీరు కూడా స్టార్ట్ చేయండి. 48 448, మీకు టైం 448. అక్కడ నుండి మీకు టైం, అమ్మ ఎంత తెలుద్ది 448 అంటే? 30 minutes కదా, 18 వరకు మీరు చేయొచ్చు. ఇప్పుడు 30 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఒక టైం చూడండి, బెనెట్ ప్రజల 448 కి వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు కదా, వీళ్ళ టైం మీరు నోట్ చేసుకుని ఎక్స్ట్రా టైం ఎంత ఇవ్వాలో చూడవా. మనం ఎంత ఇస్తాం? 20 minutes? 48 58. వీళ్ళకి ఎప్పుడు ఎండ్ అవుతుందాక? 5 కి ఎండ్ అవుతుందా? ఇందాక 35 కదా వాళ్ళది, అంటే 45 55, అంటే 15 minutes, 20 minutes కదా ఇచ్చామమ్మ వాళ్ళకి. 5 o'clock కి క్లోజ్ చేస్తాం, మిగిలిన వాళ్ళది 5 o'clock కి క్లోజ్ అవుతుంది. ఇంకో 10 minutes ఎక్స్ట్రా పడుతుంది. ఇంకే 18 అంత చేసాం ఆఖరికి. 20 minutes ఎట్లా చేసావా? 20 minutes కౌంట్ చెయ్యి. ఓకేనా? 20 minutes. ఇందాక వాళ్ళు 35 కదా స్టార్ట్ చేశారు, 45 55 55 కి క్లోజ్ చేద్దాం. వీళ్ళకి ఎప్పుడు క్లోజ్ చేద్దాం? 48 కదా, 58 క్లోజ్ చేద్దాం. 58 కి వాళ్ళకి క్లోజ్ చేద్దాం. 58 కి రూత్ వాళ్ళకి క్లోజ్ చేద్దాం. 455 కి మిగిలిన వాళ్ళందరికీ కూడా క్లోజ్ చేద్దాం. సరే పిల్లలు అందరు చేస్తారా? ఎవరు హెల్ప్ తీసుకోకుండా చేయండి పిల్లలు. ఏసే మనల్ని చూస్తారు, మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తారు. బాగా చేద్దాం, పర్ఫెక్ట్ గా చేద్దాం. Online, no, send me school.
అయిపోతుంది 55 అలా చూపించద్దు కీర్తన హరసా కీర్తన చూపించద్దు హా మీకు ఇంకా ఓన్లీ 2 మినిట్స్ లో క్లోజ్ అయిపోతారు ఫస్ట్ వచ్చిన బ్యాచ్ సెకండ్ వచ్చిన బ్యాచ్ ఇంకా మీకు టైం ఉంది ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ అయిపోతుంది తొందరగా మీరు ఫినిష్ చేసేసి మీ పేరు రాయండి మీ క్లాస్ రాయండి మీ ఊరు పేరు కూడా రాసండి అంట సరేనా పిల్లలు పైన టాప్ లో రాసేయండి మీ పేరు మీ క్లాస్ మీ ఊరు అన్ని కూడా మీ ప్లేస్ కూడా చక్కగా రాసేసేసి అందులో మాకు పోస్ట్ చేయాల మేము టైం చెప్తాం ఆ టైంలో పోస్ట్ చేసి వచ్చినవే మాత్రం మేము చూస్తాం మిగిలిన మేము చూడం టైం అయిపోతుంది 54 అయిపోయింది ఎవరికైనా అసలు అవ్వలేదా అయిన వాళ్ళు ఎవరన్నా అయిపోయింది అక్క చివరికి వచ్చా అన్న వాళ్ళు థమ్స్అప్ చూపించండి పిల్లలు ఇంకా అంతా మీకు ఇంకో 5 మినిట్స్ కావాలా ఓకే రుతన్ జాయిల్ అప్పుడు అయిపోయిందా నిజంగా అబ్బో ఇంకా 10 మినిట్స్ అంట ఇంకో 5 మినిట్స్ ఇద్దాం 6 వరకు అదే 5 అంతే 5 మినిట్స్ ఇచ్చాం పిల్లలు ఎక్స్ట్రా ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చెయ్యవు అక్క అందుకే వాళ్ళకి టైం ఇవి కంప్లీట్ గా డ్రాయింగ్ వేసుకుని వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు చూద్దాం పెట్టద్దు వేస్తేనే అలా అది అంతవరకు ఓకే కానీ నెక్స్ట్ అది మరి మెరుగులు దిద్దుకుంటారు మళ్ళీ వాళ్ళకి టైం వస్తుందా రాదు చూసావా మా బాధ మాకు మాకు అర్థమైంది వాళ్ళకి నాకు రాదు అలా అనుకుంటున్నారు అంతే నాకేం రాదు పిల్లలు వేసినట్టు రాదు నాకు ఓకే అక్క అయితే ఎంత 35 55 55 5 15 అప్పుడు 1 2 3 4 40 మినిట్స్ అవుతుంది 15 ఫస్ట్ బ్యాచ్ 15 మినిట్స్ ఇంతే నేను ఇంకా పెట్టడం లేదు చాలా అయిపోయింది అక్కడికి 5 15 5 15 మీకు చాలా టైం ఉంది ఈ రోజు ఈ జడ్జి గారికి ఏదో మనసు No!
పిల్లల్ని చూస్తున్నావా ఎలా వేస్తున్నారో అక్కడక్కడ కొంత కొంత కాపీ కొడుతున్నారు ఇలా ఇలా చూస్తున్నారు అక్క నన్ను గమనించి కదా నువ్వు కాదు చారు నువ్వు కాదు ఇద్దరిద్దరు నచ్చుడు అక్కడ బింగ్ బింగ్ అంటున్నారు ఇక్కడ పాపం గ్రీష్మ ఏమో నాకు ఎరేజర్ ఇవ్వట్లేదు అని కోపడిపోతుంది కానీ ఇవ్వట్లేదు పాపం తెలికి ఇవ్వన్నారు ఎరేజర్ ఖ్యాతి నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లే పాపం ఖ్యాతి ఖ్యాతి నీకు ఎలా వస్తే అలా వేయినా నా అదే బాగుంటుంది సూపర్ వెరీ గుడ్ చెప్తున్నాడు పాపం అక్కకి అక్క చెల్లెలకి పోటీ ఇక్కడ ఏనా రూతెంజాయ్ ఇక్కడ అక్క తమ్ముళ్ళకి పోటీ ఇక్కడ కూడా అక్క తమ్ముళ్ళకి పోటీ ప్రక్కన చూడకండి మీదే వేయండి మీదే బాగుంటది తమ్ముడి కంటే నీకు బాగుంటది అక్క కంటే నీకు బాగుంటది సోనీ వెనక్కి తిరిగి ఏం అడుగుతున్నావు నాకు చెప్పు ఏ కలర్ అయినా అడుగుతున్నావా కట్టిన పైకెత్తి సోనీ పూర్తిగా కనిపించట్లేదు కట్టనే కనిపిస్తుంది కట్టిన ఎత్తి అడుగుతుంది ఏంటో మరి వెనకాల నుంచి డాడీ హెల్ప్ డాడీ అన్నీ నాకు హెల్ప్ చేయట్లేదు డాడీ ప్లీజ్ డాడీ రండి డాడీ పెద్ద డాడీ రండి డాడీ పెద్ద డాడీ రండి డాడీ అంటుంది సోనీ అన్ని అక్కడే ఉన్నాడు గారాల చెల్లి కొరకు అదే మరి సపోర్ట్ 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 ఎవరో సపోర్ట్ చేయట్లేదు కఠినమైన హృదయం తీసుకున్నారు సన్ని వేయట్లేదు అంటే బాగా వేస్తే చూపిస్తానక్క లేదంటే లేదంటానక్క అవునా ఏం కాదు సోని వెయ్యమ్మా వెయ్యి రెడీ సృష్టిక్రమం ఇంకా బాగా వేసాయి ఏది రాని డాని చేయట్లేదా మీరు ఏది మీ షీట్స్ అవి ఓకే కదా ఫినిష్ అయిపోయిందా నీకు పిల్లలు ఇంకెంత టైం లేదు మీకు తొందరగా అనిషిత అనిషిత అటు ఇటు చూడకండి వెయ్యండి
పోదును నా చిన్ని దోనెలో నా మిత్రులతో ఈ సంద్రములో సాగిపోదును హాయిగా జాయిగా నోట్లో పెడుతున్నావు ఏంటి అస్తమాన్ నీ పెన్సిల్ నోట్లో పెట్టకూడదు బాగా చేసేయాల ఇంకా జగన్ గగన్ అయిపోయిందా ఇంకా మీకు 7 మినిట్స్ ఉంది ఓన్లీ ఎంత అక్క 15 కదా మీకు 15 ఇంకా 7 మినిట్స్ ఏమ్మా ఎందుకు అయిపోయిందా చేసా ఇంకా 7 మినిట్స్ ఉంది అర్థం అవట్లా నాకు అక్క ఇది కలరింగ్ ముఖ్యమా అంటే నేను డ్రాయింగ్ ఒక్కటి గీస్తున్నా కలరింగ్ వేయాలా అక్క కలరింగ్ చేయండి అప్పుడే కదా అన్న ఎందుకే కదా స్కెచ్ పెన్లు క్రయాన్స్ వాటర్ కలర్స్ ఏమైనా తెచ్చుకొని చేయండి అన్నాను కదా నేను సరే అక్క చేయి తొందరగా చేసి అన్నీ చెప్పాను స్కెచ్ పెన్స్ తెచ్చుకోండి క్రయాన్స్ తెచ్చుకోండి వాటర్ కలర్స్ తెచ్చుకోండి మీ ఇష్టం మీరు ఏది బాగా చేయగలను అంటారు దాంతో కలరింగ్ చేయండి అప్పుడు అందంగా ఉంటుంది మీ బోట్ ఏంటి మీ క్రియేషన్ ఏంటి ఏదైనా కానీ మనం మేమందరం చూస్తున్నాం పిల్లలు కొంతమంది నోట్లో పెన్సిల్ పెట్టుకుంటున్నారు కొంతమంది ఎరేజర్ పడేస్తున్నారు కొంతమంది ఇంకా ఏవో తెస్తున్నారు ప్రక్క చూపులు చూస్తున్నారు ఎవరు పావని అక్క పిల్లలు వద్దక్క చూపించద్దు అలా పెట్టేసేయండి మేము అడుగుతాం అప్పుడు చూపుతారు కానీ చూపించద్దు ఇంకా మీకు ఇంకా అందంగా ఇంకేమైనా చేయగలరేమో చేసుకోండి మీకు ఇంకా కొంచెం టైం ఉంది హదసా చేస్తున్నావా తెలీనా ఇంకా బాగా అందంగా వచ్చేలా డ్రా చేసుకో యానీ గ్రేస్ నువ్వు ఒక్కదాని చేస్తున్నావు అక్క లేదా మరి ఓకే తొందర చేసుకో చాలా అక్క ఓకే
అక్క టైం ఏం చెప్తాం నువ్వు చేసే చూడు కట్టి ఇటు ఎవరు హ్యాపీ ఎంతవరకు వచ్చింది నీకు అయిపోయిందా ఇంకా కంప్లీట్ చేసి తక్కువ బోర్డర్ వేసుకొని మీ పేరు రాయండి మీ క్లాసు రాయండి మీరు ఏ ఊర్లో ఉంటున్నారో కూడా రాయండి పిల్లలు పైన టాప్ లో ఉండాలి వీళ్ళకి నవ్వడం సరిపోయింది మీ పాప ఏమో ఇచ్చిన పాప అక్క చెల్లెలు ఇద్దరు చేసేసుకుంటున్నారు వీళ్ళిద్దరు పాపం ఎలా అయిపోయారు డల్ అయిపోయారు వాడేమో అటు ఇటు తిరిగి వాడు అందరికి సప్లై చేస్తున్నారు వాడు వాడికే పాయింట్ చేస్తాను నేను వాడు ఇవ్వకపోతే మీకు పెన్సిలే లేదు కదా ఎదిగుతున్నారు ఖ్యాతి నీకే ఫుల్ పాయింట్స్ ప్రజలక్క అక్కడ నుంచి షార్ప్నర్ కొంచెం తీసురేమ్మా ప్రజలకు ఏమైనా వచ్చద్దు ఒకసారి అందరు మీరు ఏం మాట్లాడుకుంటారు కూడా వింటాం మేము అమ్మో అందరి గోలగోల అయిపోద్దేమో అయిపోతుంది 4 మినిట్స్ ఉంది సారా ఓకే ఓకే ఇంకా ఓన్లీ 3 మినిట్స్ ఉందమ్మా తొందరగా కంప్లీట్ చేసుకోండి మీ పేర్లు అక్కడ ఉండాలి పైన మీ క్లాస్ ఉండాలి మీ ఊరు పేరు ఉండాలి అన్ని చూసుకోండి చెక్ చేసుకోండి మేము స్టాప్ అన్న తర్వాత ఇంక మీరు ఎక్కడున్నా దాన్ని ఆపేయాల్సింది ఇంకేం చేయకూడదు వెంటనే మేము మీకు 2 మినిట్స్ మేము టైం ఇస్తాము ఆ 2 మినిట్స్ లో వెంట వెంటనే ఫోటో తీసేయాలి మాకు పంపించేయాలి సరేనా జడ్జి గారు రెడీ మేము విజిలేటర్ అనమాట ఎవరు వినటానియా నేను ప్రజల మీద తిరుగుతూ వాళ్ళు చేస్తాం పాపంగా ఒక ఇన్విజిలేటర్ ఏమో హెల్ప్ చేస్తుంది ఏంటి షార్పర్ అంటే అక్కడ నుంచి వేస్తుంది ఫ్లైట్ లో ఇప్పుడు అయ్యయ్యో ఏది బెనెట్ అనేది ఎగ్జామినేషన్స్ కి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారు సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారు ఏంటి అక్కడ ప్లాస్టర్ పట్టుకొచ్చేసారు వాళ్ళు ఏం చేస్తున్నారో మరి అక్కడ మరి ఎగ్జామ్ అయినాక బండిల్ చెయ్యాలి కదా అవునా స్టాంప్ వేయాలి లక్క లక్క అంటిచ్చి స్టాంప్ వేయాలి సీల్ చీఫ్ ఏమో మనకి బెనెట్ సిట్టింగ్ స్క్వాడ్ నువ్వు మధ్యలో కరెక్ట్ గా ఇన్విజిలేటర్ అలాగే హెల్ప్ చేస్తారు మినియా అలాగే చేస్తుంది ఇక్కడ ఏం పర్లేదమ్మా నువ్వు భయపడకు వాళ్ళు కరప్షన్ చేసే వాళ్ళు ఏమంటారు అమ్మా ప్రైజ్ రాడమ్మా అన్న ప్రైజ్ రాడమ్మా నానా ప్రైజ్ రాడమ్మా బెనెట్ మినీ తల్లి ప్రజలమ్మా నిర్మలమ్మ శ్యామలమ్మా ఇక్కడ చూడండి రెడ్ క్లాత్ తీసుకుని ఎవరు ఉన్న పిల్లలు వాళ్ళకేమో ఇన్విజిలేటర్ హెల్ప్
రూల్స్ ఏంటి, రూల్స్ పెట్టాలి మరి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు హెల్ప్ చేయకూడదని. ఇంకొక ఇన్విజిలేటర్ ఉన్నారన్న అక్కడ ప్రజ్వల గారు, అక్కడ నుంచి వీళ్ళకి ఎరేజర్ కావాలన్నా చేపలు కావాలి ఇచ్చేస్తున్నారు అక్కడ నుంచి. అమ్మా కల్పన గారు బాగున్నారా? కల్పన గారు కల్పన గారు చూస్తున్నారు అందరు. కల్పన గారికి అమ్మా కల్పన గారికి అంటే అందరికి హెల్ప్ చేయాల్సి ఉంది కానీ వెళ్ళలేదు అక్కడికి. ప్రేయర్ సపోర్ట్ చేస్తున్నారన్న కల్పన గారికి వెళ్ళండి. ప్రేయర్ సపోర్ట్? అది కూడా మంచిదే, చాలా మంచిది అది. అమ్మ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది అమ్మా ఈరోజు. అవునన్నా సరదాగా ఉంది. అవునన్నా అనుకోకుండా ఈ రోజు ఇలా జరిగింది అన్న. శ్యామలక్క ఫోన్ చేసి చూడు ఏదైనా చేస్తుంటారేమో అందన్న. ఇలాగా ఆలోచన వండర్ఫుల్ అమ్మా. అయితే ఇంకా అవుతుందా? అయిపోయిందమ్మా, ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది అన్న. ఓకే ఇంకా త్రీ అంతే. ఓకే పిల్లలు, ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది, స్టాప్ ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది పిల్లలు. ఇంకేం చేయద్దు ఇప్పుడు, అందరు మాకు చూపించండి ఒకసారి, అప్పుడు మీరు అదే మాకు పంపించారో లేకపోతే మళ్ళీ మీరు తుది మెరుగులు చేసుకున్నారో మేము చూస్తాం. ప్రజలక్క అందరు ఒకసారి స్పాట్లైట్ చేసాం అనుకో, అదే వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, స్క్రీన్ షాట్ తీయండి, ప్రజల తల్లి బెనెట్ స్క్రీన్ షాట్ తీయండి. అలా పెట్టి అందరు కెమెరాల దగ్గర ఉంచండి అమ్మా, అందరు కెమెరాల దగ్గర ఉంచండి. ఒక్కొక్కళ్ళని అక్క స్పాట్లైట్ చేస్తుంది, అప్పుడు పంపించమని చెప్తున్నా. అలానా? ఓకే ఓకే, అలా కూడా మంచిదే. ఒక్కొక్కళ్ళు పెట్టున్నానా ప్రజల, ఒక్కొక్కళ్ళు చేస్తే అలా స్క్రీన్ షాట్ వస్తే. పిల్లలు ఫస్ట్ బ్యాచ్ లో ఏం చేయకండి, ఒక్కొక్కళ్ళు ముందుకు పెట్టున్నానా పావని గారు, ఒక్కొక్కళ్ళకి పంపించండి ఫస్ట్ కి. ఒక తర్వాత ఒకళ్ళు, ఇంకా సరిగ్గా కనిపించట్లేదు అక్కడ. ఇంకా అమ్మా మొబైల్ ఫోన్ లెన్స్ లెన్స్ దగ్గర పెట్టమ్మా, లెన్స్ దగ్గర పెట్టండి. మీరు స్క్రీన్ దగ్గర పెట్టుకోండి, లెన్స్ దగ్గర పెట్టండి. అమ్మా మీరు కొంచెం ముందు జరగండి అమ్మా, పావని గారు ముందు జరిగి అమ్మా ఫుల్ స్క్రీన్ పెట్టి స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షాట్ చేయండి ఫుల్ స్క్రీన్. ఓకే చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి పెట్టుతారమ్మా. ఎవరు ప్రజలు తీస్తున్నావు, నువ్వు తీస్తున్నావా, బెనెట్ తీస్తున్నాడా? అది నెక్స్ట్ అంటే అప్పుడు నెక్స్ట్ పెడతారమ్మా. ఓకే నెక్స్ట్ అక్క పావని అక్క, మీరే పట్టేసుకొని చూపించండి అక్క నీట్ గా. పేరు పట్టేసుకుంటున్నారు మీరు చూడండి. చాలా బాగుంది, కలర్ గా ఉంది. కొంచెం ఎలా అలా చేతి తిప్పండి అక్క, ఇక్కడ తిప్పుతా ఉంటే ఎక్కడ అది ఇప్పుడు లేదు లేదు. గగన్ వెయిట్ చేయండి అన్న, ఒకళ్ళు అడుగుతా అక్క అడుగుతా, స్పాట్ లైట్ చేసిన వాళ్ళు చూపిస్తే బెటర్, అనవసరం మీ చేతులు పీకుతాయి అందాక. రైట్ ప్రజలమ్మ, ఒక్కొక్కరు పేరు చెప్తే వాళ్ళు చూపిస్తారు, మిగతా వాళ్ళు అందరూ ఉంచండి కింద పెట్టండి. అక్క మీరు ఫోటో తీసేయండి అక్క, పంపించండి వెంటనే. ఓకే అక్క, God bless you children. Praise the Lord. Praise the Lord. Thank you, Akka. Praise the Lord. Thank you, Akka. Okay, next. Akka, second batch kuda aipinattu kada 418 avutundi. Chetta kaapin chedam. Em cheyali ekkada? వాడు కాఫీ కొట్టడానికి వెళ్ళాడు అక్కడ. ఓకే వెరీ గుడ్, ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు, బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. ఫోటో తీసి పంపించేసాయి సరేనా? పంపించే పంపించే ఇప్పుడే ఇప్పుడే. ఓకే గాడ్ బ్లెస్.
you. Next. Okay, ఒక్క నిమిషం ప్రజల నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ రూత్ అండ్ జాయ్ ఇంకా ఎవరు సోనిక జయంత్ అండ్ సోనిక మీరు కూడా ఆఫీస్ చేయండి అమ్మా ఇంకా గగన్ గగన్ వెయిట్ చేయను అన్న అందాక పెట్టమ్మా పిలిచినప్పుడు గగన్ పిలిచినప్పుడు ఓకే అక్క అందరూ స్టాప్ అయిపోవాలి ఇంకెవ్వరు కూడా క్రయాన్స్ పట్టుకోకూడదు పెన్సిల్ పట్టుకోకూడదు ఏం పట్టుకోకూడదు ఇంకా అందరు పక్కన పెట్టేసి మీ చేతిలో ఓన్లీ పేపర్ మాత్రం ఉండాలి అంతే ఓకే ఆకాష్ ఇంకా లేదన్న టైం అయిపోయింది చూపించే టైం అయిపోయింది 15 మినిట్స్ 10 మినిట్స్ ఎక్స్ట్రా ఓకే ఏం చేయాలి లెఫ్ట్ అయిపోయాడు అయ్యో చార్లెస్ కూడా లెఫ్ట్ అయిపోయాడు అదిగో చార్లెస్ ఉన్నాడు ఓకే ఆకాష్ ఫోటోలు తీసి పెట్టేది మీడియా వస్తుంది కదా అన్ని ఇలా పెట్టాల్సింది లేదంటే ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ బాగుంది నెక్స్ట్ బాగుంది చాలా బాగా కనిపిస్తుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ కొంచెం వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ వెంటనే ఫోటోస్ తీసి గ్రూప్ లో పెట్టండి God bless you, Pelgan. Next. Selina. Praise the Lord, Akka. Praise the Lord. Wonderful, Selina. Your name is confused. Okay. Praise the Lord. Okay. Well done. వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఫోటో తీసి పంపించండి అమ్మ వెంటనే ఫోటో తీయాలి గ్రూప్ లో పెట్టేయాలి ఏది నీది ఏది తమ్ముడిది చేస్తాను ఓకే తమ్ముడికి సరిగ్గా పెట్టు మరి సరిగ్గా పెట్టు తమ్ముడికి కూడా సరిగ్గా చూపించు రెండింటికి ఇద్దరు పేర్లు ఉన్నాయి ఓకే గాడ్ బ్లెస్ యు నానా నానా వెంటనే ఫోటో తీసి గ్రూప్ లో పెట్టేయండి మమ్మీని అడగండి ఫోటో తీయమని ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ నెక్స్ట్ అసలైన గాంగ్ హలో 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 అల్లరి బ్యాచ్ చూపించండి క్యాపి నువ్వే చేసావు అది నిజం ఒప్పుకుంటా వెరీ గుడ్ మమ్మీయా మమ్మీ చేశారా అవునక్కా అదేంటిది వస్తులు కనిపిస్తున్నాయి నాకు ఓకే గ్రీష్మ తల్లి వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ జ్యోతి వెల్ డన్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ లావణ్య వావ్ సూపర్ లావణ్య ఓకే అక్క మళ్ళీ ఒకసారి చూపించవా లావణ్య స్క్రీన్ షాట్ తీద్దాం ఒక నిమిషం గాడ్ బ్లెస్ యూ మా థాంక్ యూ అక్క ఇంకా నెక్స్ట్ థాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ గ్రేస్ ప్రైస్ ది లార్డ్ బాగుంది తల్లి వెరీ గుడ్ వెల్ డన్
థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెల్ డన్, వెరీ గుడ్. గ్రూప్ లో పెట్టండి అన్న, వెంటనే ఫోటో తీసి. ఓకే వెల్ డన్ అన్న, వెల్ డన్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరున్నారు చూపించడానికి? హ్యాపీ, yes. Praise Lord, Akka. Praise the Lord, happy. Wow, super. Bonama, very good. Ventane photo this group lo pettese. Ventane, okay? Thank you, Akka. Praise the Lord, Akka. God bless you, buddy. Next. Hadassa. Praise the Lord, Akka. Praise the Lord. Okay. Well done, Nana. గ్రూప్ లో పెట్టేసి మరి పిక్చర్ ఫటాఫట్ తీసేసి. ఓకే జాయింట్ ఇన్ సాంగ్ కా. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. ఫెంటాస్టిక్, వెల్ డన్, సూపర్ నాన్న, బాగుంది, వెరీ గుడ్. ఇదెవరిది? సోనిక. ఓకే నెక్స్ట్ జాయింట్. జయంత్ సోనిక అక్క, మా డాడీ దగ్గర ఫోన్ ఉంది అక్క, వాట్సాప్ గ్రూప్. మేము వదిన వాళ్ళ ఇంటికి వచ్చాం అక్క. మరి పర్సనల్ గా పెట్టగలరా అక్క? ఓకే సార్, ఫైన్, నీ బెటర్. ఓకే నేను స్క్రీన్ షాట్ తీసాను మేమా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ఓకే ఇంకెవరు? సన్నీ, సోని, ప్రైస్ లార్డ్. ప్రతి పేజ్ మీద సోని అని రాసావా? సూపర్. నేను కొంచెం హెల్ప్ చేయను, క్లిక్ చేయి పేజెస్ ఫాస్ట్ గా. వెరీ గుడ్ అన్న, వెల్ డన్ సోని. ఓకే మీరు గ్రూప్ లో పెట్టేసినట్టున్నారు కదా. ఓకే గుడ్ జాబ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకెవరున్నారు చూపించడానికి? వెరీ గుడ్ రూత్. రెండు డ్రా చేశారా మీరు? బాగుంది నాన్న, వెరీ గుడ్. Joy. Oh. Very good, Joy. Okay. Bye, Shali. Akka, ma daddy daggare phone untar akka. Daddy daggare WhatsApp group untar akka. Daddy lera ippudu. వాళ్ళు అయిపోయిన తర్వాత దానితో మాట్లాడదాం. ప్రైస్ ది
Charles Hyderabad, first class. Very good. అరే నీ పేర్లు కూడా సగం సగం రాస్తారా, పక్కనే ఒక కంటిన్యూగా రాయాలి, కానీ పేరు ఎప్పుడు కంటిన్యూగానే రాయాలి, కింద సగం పైన సగం రాయకూడదు, సరేనా? ఇంకా అగన్నా ఇంకెవరున్నారు? చూపించినానా? గగన్ గ్రూప్ లో కూడా తీసి పెట్టు. ఓకే, వెల్ డన్, గుడ్ జాబ్ నాన్నా. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా చూపించడానికి? ఒకటోసారి అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా? రెండోసారి, మూడోసారి, ఇంకా ఎవరున్నా చూపించడం లేవు, అంతేనా మీ మక్క? అంతే అంతే. ఓకే, ఒకసారి జాయింట్ మాట్లాడలేవా? జాయ్, రూత్ అండ్ జాయ్ వల్ల. ఓకే, జాయ్ నువ్వు వేసిన డ్రాయింగ్ షీట్ చూపిస్తా సార్ నాకు. ఒకసారి అదేంటో చెప్పమ్మా, నాకు అర్థం అవ్వలేదు, నాకు చెప్పు నువ్వు ఒకసారి. ఏం చేసా ఓకే, ఇంకా ఓకే, అక్క రెయిన్బో అక్క. ఎక్సలెంట్. అదేంటి 200? మళ్ళీ ఫంక్షన్ చేసింది రాశాడు అక్క. జనమక్క ఏసై కూర్చున్నప్పుడు సాతానికి జాయిన్ చేస్తారక్క. ఓకే, అదేమి ఇంకొకరు ఎవరు జాయ్ తర్వాత చూపించింది ఎవరు? అది అర్థం అవ్వలేదు, మన జాయ్ తర్వాత ఎవరు చూపించారు లాస్ట్ లోని? వైశాలి. వైశాలి, వైశాలి కూడా కాదు, ఇంకొకరు ఎవరు? అది కూడా ఏంటో అర్థం. వైశాలి తర్వాత ఇంకొకటి, ఇంకొక డివైస్, ఇంకొక గ్రూప్. ఓకే, సరేలే, ఏదైనా కానీ. సరే పిల్లలు, మరి మీలో నుంచి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి చక్కగా. అసలు మీకు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్, ప్రజలక్క మాట్లాడతారు ఇప్పుడు మనతో, ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ఎలా ఉందో చెప్పండి పిల్లలు. మీకు సడన్ గా పెట్టేసాం కదా, ఏమనిపించింది మీకు? చాలా చాలా బాగా మీరు ఇంకా ఇంకొకరు చెప్పండి, అందరూ ఒక్కొక్క వన్ వర్డ్. హ్యాపీ రుచిత, ఆకాష్ 33 అయ్యింది. ఆపేద్దాం, చెప్పండి నాన్న. అక్క నచ్చింది అక్క, అక్క ఇంట్లో వేసుకున్నామన్నా టైం దొరకట్లేదు అక్క. ఇప్పుడు అలా వేస్తారు, ఇక్కడ వేసుకోడానికి మంచిగా టైం దొరుకుతుంది అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. క్రిస్మస్ గురించి అక్క బొమ్మ డ్రా చేశాను అక్క, పోయింది అక్క, ఇది ఫైల్ లో పెట్టుకుంటాను అక్క. అందరు కూడా చాలా చాలా బాగా చేశారు నాన్న, వెరీ గుడ్ చెప్పారు, వెంటనే చక్కగా ఉపయోగ అయిపోయారు. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు హెల్ప్ ఎవరిని తీసుకోకుండా చాలా బాగా చేశారు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్క ఎవరిని మాట్లాడతారా? క్లోజ్ మేము ఇంట్లో వేసిన ఎప్పుడు ఇంత బాగా వేయలేదు అక్క. ఇప్పుడు ఇంట్లోనే కదా వేసావు. అదే, ఓకే,
ఓకే పిల్లలు మనం క్లోజ్ చేసే పోయే ముందు మీ ప్రేయర్ నోట్స్ ఒకసారి చూపించేయండి అందరూ అలా పెట్టేయండి కెమెరా ముందు ఎవరు రాయలేదా ప్రేయర్ నోట్స్ ఓకే గగన్ అన్న స్క్రీన్ షాట్ తీసుకున్నావా ఓకే సన్నీ రూత్ సరీనా అలాగే వచ్చారు ఎవరెవరు ప్రేయర్ నోట్స్ రాశారో వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద పెట్టేయండి అనే డన్ ఓకే ఫైన్ శమక్క ప్రేయర్ చేసింది ఓకే ఓకే పిల్లలు మంచి చక్కగా పార్టిసిపేట్ చేశారు మీకు ఎంత సడన్ గా ఇచ్చినా మీరు చేసేయగలరు ఎందుకంటే ఏసై ఇచ్చే జ్ఞానం మీ అందరిలో ఉంది కదా ఏసైని అడిగి మీరు చేశారు కాబట్టి మీరు అంత సక్సెస్ సరే మరి నిమ్మక్క మేము కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు మీకు చెక్ చేస్తారు వాటన్నిటిని గ్రూప్ లో పెట్టారు కదా ఓకే ఎవరైనా పెట్టకపోతే పోస్ట్ చేసేయండి మన సండే స్కూల్ అయినాక ఓకే పిల్లలు ఏసై మంచి అవకాశం ఇచ్చారు మీ అందరికి కూడా ఓకే చేతులు జోడించండి కళ్ళు ముయ్యండి సెలీనా సన్నిత కూడా ప్రేయర్ బుక్స్ చూపిస్తున్నారు ప్రార్థన ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మీ కృపలో తండ్రి ఈ సండే స్కూల్ సమయాన్ని అంతటిని కూడా అనేక రీతిలో మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తూ కృప చూపిస్తున్నారు నాయన నాయన మరి ఓన్లీ వినటమే కాకుండా తండ్రి అబ్జపటమే కాకుండా ప్రభా మరి వాక్యాలు గ్రహించటే కాకుండా నాయన మరి అది కూడా తండ్రి ఒక క్రియేషన్ ప్రభా ఎవరికి వచ్చిన ఆర్ట్తో వాళ్ళు ప్రభా మరి ఒక చక్కని లెసన్ ఒక బొమ్మల రూపంలో ఒక లెసన్ చెప్పడానికి వాళ్ళు చక్కగా తయారు చేసుకున్నటువంటి ఆ డ్రాయింగ్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప తలాంతు బిడ్డలకి ఇచ్చినావు ప్రభా మరి వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ తండ్రి ఇది మొదలు ప్రభ అనేక విషయాల్లో తన అనేక లెసన్స్ విషయంలో ప్రభ వాళ్ళు సొంతంగా వేసుకోగలగటానికి మీరే అవకాశాన్ని ఇచ్చారు ప్రభ అటు జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు నిషిత నిషిత వాళ్ళు కూడా ప్రభ వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రభ వాళ్ళు దాచుకుంటామని చెప్తున్నారు ఫైల్ లో పెట్టుకుంటామని చెప్తున్నారు తండ్రి ఇంతకు ముందు ఎంత ఎన్నడూ కూడా వేయనంత సంతోషంగా ఈ రోజు వేసి ఉన్నారని చెప్పి బిడ్డలందరూ చెప్పుకుంటున్నారు ప్రభానైనా వాళ్ళకి ఇచ్చిన చిన్న సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు ఇది ప్రారంభం మాత్రమే తండ్రి అది రాబోయే రోజుల్లో ప్రభ గొప్ప రీతిలో తండ్రి బిడ్డలందరూ కూడా నాయన ఈ ఆర్ట్ ను ఉపయోగించి అనేక మందికి ఉపయోగపడేలాగా మంచి లెసన్స్ కూడా ప్రిపేర్ అయ్యేంత గొప్ప జ్ఞానాన్ని తలాంతను బిడ్డలందరికీ మీరు ఇచ్చి నడిపించండి అలాగే ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరినీ బట్టి పెద్దలందరినీ బట్టి మరి ముఖ్యంగా అన్నని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ Father, which are in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debtors as we forgive those who debt us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ ప్రతిబంధు గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక మా నుండి అపరాధంలో చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధంలో క్షమించు ఎందుకనగా ఆమేన్ అన్న మాకు వినిపించలేదు అన్న అన్నది స్ట్రక్ అయింది మాకు వినిపించలేదు అన్న అమ్మా మాట్లాడుతున్నా పైన బాగా ఆఫ్ అయింది అంకుల్ వీడియో ఆన్ చేయకుండా మాట్లాడండి అంకుల్ బాగానే ఉంది
ఆఫ్ చేశారు అయినా కూడా రావట్లేదు అనుకుంటా. చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పమా. మళ్ళొకసారి దీవించండి అన్న, మాకు ఎవరికి వినిపించలేదు. బెనడిక్షన్. ఓకే ఓకే అమ్మా, అసలు ఒక్కసారి కిందకి వెళ్తే నాకు వైఫై బాగుంటది. ఓకే హలో అమ్మా, వాయిస్ ఓకేనా? వస్తుందన్న. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. పిల్లలు